ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా కొంత దీనికి సంబంధించిన నిధులు మంజూరు చేసి డీసీల్ మేము చేయలేకపోతే కనుక వేలాది ఎకరాలు పంట నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులందరూ కూడా దయచేసి మీ ద్వారా మంత్రివర్గ గారికి తగిన నిధులు కేటాయించి డీసీల్ డేషన్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీనివాస గారు పురుగుపూర్సి అధ్యక్ష. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో గంపలగూడెం, ఏకొండూరు ఈ 2 మండలాలని కలిపే వినగడప కట్టలేరు వంతెన 1 సంవత్సరాల క్రితం కూలిపోవటం జరిగింది అధ్యక్ష. ఈ వినగడప కట్టలేరు వంతెన దాదాపు 120,000 మంది, 130,000 మందికి కనెక్టివిటీ పాయింట్ అయితే, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు కూడా ఇదొక ప్రధానమైన రహదారి. మరి గత 6 సంవత్సరాలుగా ఈ కూలిపోయిన వినగడప కట్టలేరు బ్రిడ్జిని పునర్నిర్మించమని స్థానికంగా ప్రజల నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత చివరిలో మొన్న ఎన్నికలకు ముందు ఒక మోసపూరితమైన శంకుస్థాపన చేసి నిధులు కేటాయించకుండా ఎన్నికల ముందు ఆ సమస్యని పరిష్కరించకుండా వదిలేసిన కారణంగా గత 4-5 నెలల్లో కూడా ఈ సంవత్సరం వచ్చిన వర్షాల కారణంగా, వరదల కారణంగా గత 4-5 నెలల్లో దాదాపు 4 సార్లు అక్కడున్న వంతెన, అంటే కూలిపోయిన వంతెనకి పక్కన ఉపయోగిస్తున్న రహదారి కూడా వరదలకు కోసుకుపోవటం జరిగింది అధ్యక్ష. ఫలితంగా 2 మండలాలకు సంబంధించిన సాధారణ ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో దయచేసి మన ప్రభుత్వం ఈ కట్టలేరు, వినగడప కట్టలేరు వంతెన నిర్మాణం కోసం అవసరమైన నమూనాల్ని ఫైనలైజ్ చేసి టెండర్లు పిలిచి రాబోయే 2-3 నెలల్లో నిర్మాణం ప్రారంభించినట్లయితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ బ్రిడ్జిని పూర్తి చేసి 2 మండలాల ప్రజలకి, అలాగే 2 రాష్ట్రాల ప్రజలకు కూడా ఎంతో మేలు చేసిన వారం అవుతామని, తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రధానమైన 3-4 సమస్యల్లో ఈ వినగడప కట్టలేరు బ్రిడ్జి కూడా ఒకటి. ఎన్నికల సమయంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరువూరు పర్యటనకు వచ్చినప్పుడు బాబు రావాలి, బ్రిడ్జి కట్టాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. కాబట్టి ఈ వినగడప కట్టలేరు బ్రిడ్జికి సంబంధించిన పనుల్ని వీలైనంత త్వరగా ప్రారంభిస్తారని తిరువూరు నియోజకవర్గ ప్రజల తరఫున మీ ద్వారా ఆర్ఎన్బి శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గల్లా మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీ ముందుకి వీధి కుక్కల సమస్యను ముందు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. అత్యంత చిన్నదిగా కనిపిస్తున్న జటిలమైన సమస్య అధ్యక్ష ఇది. చీకటి పడితే తమ తమ ఇళ్లకు ప్రశాంతంగా వెళ్ళలేని పరిస్థితి అధ్యక్ష. వీధికి 15 నుంచి 20 కుక్కల దాకా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ పసిపిల్లల ప్రాణాలు సైతం కబలిస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఉదయం పారిశుద్ధ కార్మికులకు కూడా అత్యంత సవాలుగా మారుతున్నాయి అధ్యక్ష ఈ వీధి కుక్కలు. అధ్యక్ష, వీధి సింహాలుగా మనుషులకు అత్యంత సన్నిహితమైన జంతువులుగా పరిగణించబడే ఈ కుక్కలు ఈరోజు క్రూర మృగాలుగా మారిపోతున్న పరిస్థితి అధ్యక్ష. అయితే వీటి సంరక్షణ కోసం ఇటు ఎన్జిఓలు, సొసైటీలు పనిచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి పరిరక్షణ చేయలేని పరిస్థితుల్లో ఇవి ప్రజలకు ఒక సవాలుగా మారిపోయాయి అధ్యక్ష. కాబట్టి ఇటు స్థానిక ప్రజలు, మున్సిపల్ కార్పొరేషన్ వారు, అదేవిధంగా స్థానిక ప్రతినిధులు భాగస్వామ్యులుగా అయ్యి ఒక పటిష్టమైన పాలసీని తీసుకొచ్చి ఈ సమస్యలకి పరిష్కారం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇది ఒక